నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రా వంటల. ఈరోజు కోడిగుడ్ల పులుసు తయారు విధానం. 4 కోడిగుడ్లు, కొబ్బెర, చింతపండు రసం, కొంచెం అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీలకర్ర మెంతెం పొడి, బియ్యం పిండి 2 స్పూన్లు తీసుకోవాలి. ఇదే స్పూన్ తో 2 స్పూన్లు తీసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి కాల్చుకోవడానికి. తర్వాత పల్లీలు, కొంచెం పల్లీలు తీసుకోవాలి. పల్లీలు వేయించుకొని పొడి చేసుకోవాలి. పల్లీలు ఉల్లిగడ్డ కూడా ఎర్రగా కలుపుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండ్ పెట్టేసి అందులో జీలకర్ర, మెంతెలు, కొన్ని ఆవాలు వేయాలి. కొంచెం వేగిన తర్వాత గుడ్లు వేసి వేపాలి. పల్లీల పొడి 1 గిన్నె తీసుకొని అందులో పల్లీల పొడి, కొబ్బరి పొడి 2 స్పూన్లు, కొబ్బరి పొడి 4 స్పూన్ల కారం సరిపోతుంది. 4 గుడ్లకి 4 స్పూన్ల కారం సరిపోతుంది. ముందుగా పల్లీల పొడి, కొబ్బరి పొడి, కారం, తర్వాత ధనియాల పొడి 2 చెంచాలు, ధనియాల పొడి, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి ఉప్పు. ఇన్ని బాగా కలుపుకొని టేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొద్దిగా చింతపండు రసం వేయాలి అందులో. టేస్ట్ లాగా తీసుకొని అన్నీ బాగా కలపాలి. పల్లీల పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొద్దిగా చింతపండు రసం. గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వేసుకొని అందులో వేసి కలపాలి. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్, ఇది వేసిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసి కలపాలి. బాగా చిన్న ఉల్లిగడ్డ కాబట్టి మొత్తం వేయాలి. కొంచెం జీలకర్ర మెంతం పొడి చిన్న స్పూన్ అంత వేయాలి. అంత స్పూన్తో వేయాలి. ఇంతకుముందు మసాలా కలుపుకున్నాం కదా, అదే గిన్నెలో నీళ్ళు పోసి ఇందులో పోసేయాలి. ఒక 10 నిమిషాలు మరిగిస్తే మంచిగా అవుతుంది. మసాలాలోనే బాగా వేగాలి ఎగ్స్. వేగిన తర్వాత మనము బియ్యం పిండి పెట్టుకున్నాం కదా, నీళ్ళలో కలుపుకొని పలచగా చేసుకొని అందులో వేసేయాలి. వేసి కలపాలి. కలిపితే ఈ విధంగా అవుతుంది. పది నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట ఎగ్ పులుసు రెడీ. ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అంతా కూడా పైనకి రావాలి, అప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. కోడిగుడ్ల పులుసు రెడీ. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి, చాలా బాగుంటుంది వేడివేడి అన్నము కోడిగుడ్ల పులుసు. టేస్ట్ చేసినాం, చాలా బాగుంది.